ప్రవచ్ కిచెన్ ఈ రోజు ప్రవచ్ కిచెన్ లోని మా ఇంట్లోని మా స్టైల్ గరం మసాలా మా అమ్మగారు నాకు నేర్పించిన గరం మసాలా ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను ఇది చాలా ఈజీగా ఉంటుందండి ఎక్కువ ఘాటుగా ఉండదు మీడియం ఘాట్లు ఇష్టపడే వాళ్ళకి ఈ గరం మసాలా చాలా బెస్ట్ ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి దీనికోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను దీన్ని లైట్ గా వెయిట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి దీంట్లోకి నేను ఇరవై గ్రాముల అనాస పువ్వు పద్నాలుగు గ్రాముల దాల్చిన చెక్క పది పది గ్రాముల యాలకులు అలాగే ఇరవై గ్రాముల లవంగాలు యాభై గ్రాముల జీలకర్ర వంద గ్రాముల ధనియాలు అంతే అండి చాలా తక్కువ ద ఇంగ్రీడియంట్స్తో చేసుకుని గరం మసాలా అన్నిట్లోకి చాలా బాగుంటుంది పులావ్లోకి కూరల్లోకి అలాగే నాన్ వెజ్ కర్రీస్కి అయినా కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లోని ఒక నిమిషం పాటు వేడి చేస్తే సరిపోతుందండి అన్ని మసాలాలు ఇలా విడివిడిగా మనం చేసుకోవాలి ఒకటేసారి వేసుకుని వేయించుకుంటే మసాలాలు అన్ని కూడా సరిగ్గా వేడి అవ్వదండి సో అందుకనే విడివిడిగా చేసుకోవాలి దీంట్లోకి నేను ఇలాగ దాల్చిన చెక్క వేసుకుంటున్నాను ఇది రెండు పొడుగు ఉన్న దాల్చిన చెక్క దగ్గర దగ్గర నాలుగు ఇంచులు ఉంది ఒక్కొక్క దాల్చిన చెక్క సో మొత్తంగా ఎనిమిది ఇంచులు అన్నమాట చూడండి ఎంత లావుగా ఉందో సో అలాంటివి నేను రెండు చెక్కలు తీసుకున్నాను ఇది మనకి పద్నాలుగు గ్రాముల దాకా వస్తుంది ఇలాగ తుంచి వేసేసుకుని దీన్ని కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని కాస్త వేడెక్కితే సరిపోతుంది జనరల్గా ఏంటంటే గరం మసాలా అన్ని ఇలా వేయించుకోవాల్సిన అవసరం లేదండి చక్కగా ఎండ ఉన్నప్పుడు ఒక ప్లేట్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఈ గరం మసాలాలన్నీ వేసేసి కాస్త ఎండలోనే ఒక రెండు గంటల సేపు ఉంచితే సరిపోతుంది అన్నమాట కానీ చలికాలంలోని ఎండ ఉండదు కదా సో అలాంటప్పుడు మనం ఈ ప్రాసెస్ అన్నది ఫాలో అవుతాము సో ఇలాగ లవంగాలు కూడా వేసుకుని ఒక నిమిషం పాటు లైట్గా వేడెక్కితే సరిపోతుంది అన్నమాట ఈ గరం మసాలా రెసిపీ మాత్రం ఎక్కువ ఘాటు తినని వాళ్ళకి ఇదైతే చాలా బాగుంటుందండి మీడియం ఘాట్ ఉంటుంది సో ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెజిటేరియన్ డిషెస్ ఒక హాఫ్ కేజీకి ఇది అర టీ స్పూన్ సరిపోతుంది అదే నాన్ వెజిటేరియన్ డిషెస్ కి అర కేజీకి వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పులావ్ లాంటి వాటికైతే హోల్ గరం మసాలాతో పాటు ఇది ఒక అర టీ స్పూన్ ఒక గ్లాస్ కి వేసుకుంటే సరిపోతుంది ఇలాగ దీన్ని కూడా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను యాలకులు కూడా వేయించుకోవాలి ఎక్కువ వేయించుకున్న గరం మసాలా పైన తెల్ల తెల్లగా వచ్చేస్తుందండి సో ఒక్క నిమిషం పాటు వెయిట్ ఎక్కింది సరిపోతుంది జీలకర్ర కూడా కాస్త మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఎక్కువగా వేయించకూడదు ఎందుకంటే మనం దీన్ని రోస్టెడ్గా చేసుకుంటలేదు కదా అంటే జనరల్గా మనము పెరుగు మజ్జిగిలోకి ఇట్లాంటి వాటికి రోస్టెడ్ జీలకర్ర అని మనం బాగా వేయించుకుని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకుంటూ ఉంటాం కదా దీనికి అలాగ అవసరం లేదండి లైట్గా వేడి చూపించి మంచి స్మెల్ రాగానే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ధనియాలు మీరు వాడుకున్నప్పుడు మాత్రం ఒకసారి జల్లించుకుని వాడుకోండి ఎందుకంటే లోపల అన్నటి మట్టిలాగా ఉంటుంది లేకపోతే ఎప్పుడైనా చిన్న చిన్న చెక్కలు లాంటివి కూడా వస్తూ ఉంటాయి రాళ్ళు లాంటివి వస్తూ ఉంటాయి సో అందుకని ఒకసారి జల్లించుకునేటప్పుడు ఒకసారి శుభ్రం చేసుకుని వాడుకోండి ఇప్పుడైతే మనకు అన్ని నీట్ గా శుభ్రం చేసినవి వస్తున్నాయి కానీ ఒకసారి చూసుకుని మీరు లాగా వేయించుకోండి ఇది కూడా మంచి స్మెల్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూసారా ఇలా చేతితోని నలిపితే ఈజీగా అది పౌడర్ అయిపోవాలన్నమాట సో ఇవన్నీ కూడా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా సో ఇదంతా కూడా బాగా చల్లారేంత వరకు దీన్ని అలా పక్కన పెట్టేయాలి తర్వాత బ్లెండర్ జార్లోని రెండు బ్యాచెస్ కింద వేసుకుని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి మరి ఎక్కువ ఫైన్ అక్కర్లేదండి లైట్గా కోర్స్గా ఉంటేనే బాగుంటుంది సో ఇలాగా చేసుకుంటే సరిపోతుంది లైట్గా బర్కగా ఉంటుంది అన్నమాట సో అలాగా చేసుకోవాలి దీన్ని మంచి స్మెల్ వస్తుంది గరం మసాలా బ్లెండ్ చేసేటప్పుడు మిక్సీ ఎక్కువగా వేడి చేసేకండి అంటే ఎక్కువ సార్లు మనం దాన్ని గ్రైండ్ చేసినప్పుడు మిక్సీ అన్నది వేడెక్కుతుంది కదా అంత వేడి అవనివ్వకుండా మధ్య మధ్యలో నాపుతూ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేడెక్కినా మనకి గరం మసాలా ఫ్లేవర్ అన్నది పోతుంది చూసారా ఈజీగా ఇంట్లోనే తక్కువ పదార్థాలతో మనము గరం మసాలా చేసేసుకోవచ్చు దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం తప్పకుండా ప్రవచ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి